కన్యారాశిని కూడా మనం ఒక తర్వాత విస్తృతంగా యోచించి ఆలోచించినప్పుడు కుజుడు యొక్క ప్రభావితం కాస్త తీవ్రంగా కనబడుతుంది అప్పుడు ఎందుకంటే సప్తమ స్థానంలో కుజభగవాన్ నుండి చూస్తాడు అష్టమాధిపతి ఈ కన్యారాశికి ఎవరయ్యా ఆ భగవాన్ అంటే మిత్రాధిపతి అష్టమాధిపతి అనేవాడు సప్తములో ఉండి కుజును చూస్తుండడం వలన నీ నీ మిత్రులతోటితో పాటుగా కూడాను తెలియనటువంటి ఏదైనా కూడాను చిన్న గాయాలవదానికి అవకాశం ఉంది అవుతాయని కాదు ఇక్కడ అవకాశం ఉంది మళ్ళీ మీరు కోని భయపడిపోయారు అవు అట్లేం కావు అవదానికి అవకాశం ఉంది కానీ ముందు జాగ్రత్తగా మనం దాన్ని అర్థం చేసుకొని పోతే సరిపోతుందన్నమాట దీనికి చండ్ర ముక్క అని ఉంటుందండి చండ్ర పేరు ఆ చండ్ర ముక్కని తెచ్చి ఇంట్లో పెట్టేసుకొని చక్కగా దాన్ని కూడా నీళ్ళతో గంధంలాగా తీసేసి బుట్టే పెట్టుకోవాలి అయితే ప్రతిదానికి ఏంటి గురుగారు నువ్వు ఇంత చిన్న ముక్క చెప్పేదో నాకు ఏదో గంధం అంటావు అంటే అది శరీరానికి ఎప్పుడు తాగుతుందో ఆ యొక్క మూలికలో ఉండే శక్తులు ఆ మూలిక ఉండేటువంటి విధానాలు మీకు సరిగా అవగాహన లేక పోయినప్పుడు అట్లా మీకు అనిపిస్తుంది మీకు అనిపించడం తప్పని అభిప్రాయపడ్ కానీ తెలుసుకోవడానికి టైం చాలా ఆ అంటే ఏంటి చెండకి దానికి ఉన్న సంధానం ఏంటి చెండలో ఉండేటువంటి ఔషధ గుణాలు ఏంటి దానికి ఉన్న శక్తులు ఏంటి అది ఇట్లా చేసిపోయే శరీరానికి టచ్ అయినప్పుడు దాంట్లో ఎలాంటి శక్తి వస్తుందో చెప్పాలంటే అది ఒక పెద్ద ఆయుర్వేదం చెప్పాలి నేను నాకు టైం ఇవ్వరు కాబట్టి చేయడం మీకు శుభం జరుగుతున్న కన్యా వారిని కూడా ఆస్వాదిస్తున్న శుభం